అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఈరోజు పీఆర్సీ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ మీటింగ్లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పే స్కేల్స్కి సంబంధించి మనకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ప్రకటించింది ఈరోజు సమావేశంలో. 11వ పీఆర్సీ సిఫారసుకు సంబంధించి మాస్టర్ పే స్కేల్ను 32 గ్రేడ్లు 83కు మనకి పెంచడమే జరిగింది ఫ్రెండ్స్. మొత్తంగా మనకి ఉద్యోగుల గ్రేడ్లు స్టేజ్ల ఆధారంగా నెలకు కనీస వేతనం 20,000గా ప్రతిపాదించింది. గరిష్ట వేతనం మనకి 1.79 లక్షలు చెల్లించాలని మాస్టర్ పే స్కేల్ అమలు చేయాలి అని చెప్పి మనకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో మాస్టర్ పే స్కేల్లో స్టేజ్లను 81 నుంచి 83కు పెంచడం సబబే అంటూ మనకి సమర్థించింది. నెలకు కనీస వేతనం 20,000 ఫ్రెండ్స్. గరిష్ట వేతనం 1.79 లక్షలు ఇవ్వాలని చెప్పి 11వ పీఆర్సీ చేసిన ప్రతిపాదన సహేతుకమైందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే అభిప్రాయపడింది. సో అదేవిధంగా మనకి మరో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్త పే స్కేల్కి సంబంధించి వర్తింప చేయాల్సిన తేదీలను కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా, 11వ పీఆర్సీకి సంబంధించి 1/7/2018 నుంచి కొత్త పే స్కేల్ను వర్తింపజేయాలి అని, మానిటరీ బెనిఫిట్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. సెక్రటరీల కమిటీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా 1/1/2020 నుంచి కొత్త పే స్కేల్ను వర్తింపజేయాలని చెప్పి చూస్తున్నాం. మానిటరీ బెనిఫిట్ను 1/10/2022 నుంచి అమలు చేయాలి. అంటే 2022 మనకి వచ్చే సంవత్సరం నవంబర్లో మానిటరీ బెనిఫిట్తో కూడిన వేతనాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందించాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రిప్షన్ డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.